వెల్కమ్ టు తెలుగు టెక్ సేవా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్కి ఇంకా ఎవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళకైతే కూడా అమౌంట్ అనేది పడుతూ ఉంది మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి ఈ వీడియోలో అయితే మీకు ఈ మంత్లో అయితే అమౌంట్ అయితే మందికి అయితే పడింది మీకు అయితే లైవ్ ప్రూఫ్ అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బెనిఫిరీ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఈ స్టేటస్లో కూడా ఈ మంత్ పడినట్టు కూడా చూపిస్తా ఉంది మీకు కాంటాక్ట్ చెక్ చే చెక్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ బెనిఫిట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత చూసారు కదా నేనైతే ఎంటర్ చేశాను ఇక్కడ పైన వాళ్ళ నేమ్ వాళ్ళు ఎప్పుడు రిజిస్టర్ చేశారు వాళ్ళ డేటు ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చూడండి ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ దగ్గర ఉండండి డేట్ వచ్చి టూ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది చూసారు కదా ఇతనికి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కూడా జీరో నైన్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది చూసారా మీకు కూడా చూసారు కదా ఇక్కడ మీకైతే ఈ మంత్లో అయితే కూడా పడింది స్టేటస్ అనేది కూడా చేంజ్ అయింది మందికి అయితే అమౌంట్ అనేది కూడా ఎఫ్టీ వై జనరేట్ అని అంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకైతే మొబైల్కి అయితే మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎఫ్టీ వన్ వాళ్ళకైతే అకౌంట్లో అయితే మీకు నవంబర్ లోపల కంపల్సరీ అయితే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే క్రియేట్ అవుతుంది నేను చాలా మంది అయితే చెక్ చేశాను ఇంకోటి అయితే కూడా ఆధార్ కూడా చెక్ చేస్తుంది చెక్ చేసిన వెంటనే చూస్తారు కదా ఇక్కడ ఇతనికి కూడా చూశారు కదా ఎఫ్టి జనరేట్ అని వచ్చేసింది ఇతనికి అయితే పేమెంట్ అయితే అకౌంట్లో అయితే పడింది వీళ్ళకి ఎఫ్టి కొంత వీళ్ళకి స్టేటస్ అనేది లేట్గా చేంజ్ అవుతారు కా అమౌంట్ అయితే వీళ్ళ అకౌంట్లో అయితే పడిపోయింది కాబట్టి మీరు ఇంకా ఏదైనా పిఎం కిసాన్లో డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరైతే ఓన్గా అయితే మీరే చేంజ్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరే అయితే కూడా చేంజ్ చేసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ మీకు పట్టా పాస్బుక్ నెంబర్లు మిస్టేక్ ఉన్నా కూడా మీ మొబైల్ నెంబర్ మిస్టేక్ ఉన్న మీ నేమ్ మిస్టేక్ ఉన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు కాబట్టి మీరు సీ ఒకవేళ మీకు చేంజ్ చేసుకోవడం తెలియకపోతే మీరు దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కి అయితే వెళ్ళండి అక్కడైనా మీకు చేంజ్ చేస్తారు ఎవరికైతే వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అలా వస్తుందో వాళ్ళు కూడా అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది ఎవరికైతే స్టాప్ అని వస్తుందో స్టేట్ లెవెల్ అనేది వాళ్ళు మాత్రం అగ్రికల్చర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కూడా వెళ్ళి మీరే కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని లేదంటే సిఎస్ఎస్ సెంటర్కి వెళ్తే కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు